ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినారు, ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడిగా కానీ, పార్టీ అధినేత సంగతి వదిలేయండి, నేను అనేది ఒక నాయకుడుగా లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు, తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన కూడా ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకు ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు, చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్పమంటాడో చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకుని దాన్ని విశ్లేషించడం కంటే అంత మూర్ఖత్వం కోరుకుని శుభం మరింత మంచిది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు, జనమంతా ఇటు ఉన్నారు, ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది, ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు, నువ్వు అజాత శత్రువు. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి, సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడాల. మూడు రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాల, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడ స్టేట్మెంట్, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా అందరి ట్యాక్స్ రూపంలో డబ్బులు తింటూ ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శెట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.